ఓకే సో ఏ క్యారెక్టర్ని కూడా రియల్ లైఫ్లో ఎప్పుడు రిలేట్ అవ్వలేదు ఎక్కడ కొంచెం లిటిల్ బిట్ కూడా అంటే నేను క్యారెక్టర్ శ్రియా గారి ఏజ్లో ఆర్ఎల్స్ అలీ క్యారెక్టర్ అలీ ఏజ్లో ఒక అబ్బాయితో జరిగింది ఈ ఏజ్లో ఈ కమల అనే అమ్మాయితో జరిగింది అనేది కాదు లైక్ నేను చెప్పినట్టు నా అనుభవాల నుంచి నేను చాలా చేసిన కాన్వర్సేషన్స్ నుంచి ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి ఉంటా కానీ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానో నాకు తెలీదు బట్ ఐ నో సమ్వే సమ్ ఎమోషన్స్లో నుంచి ఇన్స్పైర్ అయ్యాను అండ్ సాయి సాయి గారు ఇప్పుడే చెప్పినట్టు ఈ క్యారెక్టర్స్ అన్ని మన అందరి లైఫ్ లో ఉంటాయి బట్ మేబీ నాట్ పర్టికులర్లీ సంబడి హు లుక్స్ లైక్ హర్ సంబీ హు ఇస్ వర్కింగ్ లైక్ హర్ ఇట్ కుడ్ బి సమ్వన్ ఎల్స్ బట్ ఈ క్యారెక్టర్స్ అన్నీ మన నిజ జీవితంలో మన చుట్టే ఉంటారు ఓకే అండ్ మేబీ మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి మీరు సినిమా చూస్తే యూ విల్ రిలెక్ట్ బికాజ్ నేను కొంతమంది సినిమా చూసారు కొంతమంది శ్రియాకి కనెక్ట్ అవుతారు కొంతమంది గుంకు కి కనెక్ట్ అవుతారు ఓకే అండి ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళు వృద్ధుల వరకు చూడొచ్చు అనేలాగా ఉంది అందరి ఏజ్ గ్రూప్ లాగా సో పర్టికులర్లీ అంటే ఈ జంట గురించి మాట్లాడుకుంటే సో మీకు టఫెస్ట్ పార్ట్ ఏదనిపించిందండి ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో ఇద్దరు క్యారెక్టర్స్లో టఫెస్ట్ ఏం లేదండి ఏం లేదా అంటే బేసిక్ గా ఇంతకు ముందు మాట్లాడినప్పుడు రైన్ లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రైన్ లో వాటర్ లో చేయడం జరిగింది ఇట్ టఫెస్ పార్ట్ అని చెప్పారు సో అట్లా మీకు పర్టికులర్ గా ఏదైనా ఉందా త్రూ అవుట్ ద క్యారెక్టర్స్ నాకు కథ రాసుకున్నప్పుడు చేయాలన్నప్పుడు ఎవ్రీ డే టెన్షన్ లో టఫెస్ట్ పార్ట్ టఫెస్ట్ పార్ట్ అనే అనుకుంటాం మళ్ళీ డబ్బింగ్ వెళ్తే టఫెస్ పార్ట్ అనుకుంటాం మ్యూజిక్ చేయాలన్నప్పుడు ఇది ఎలా టఫెస్ట్ పార్ట్ అనుకుంటాం బట్ ప్రతిరోజు విభజించుకుంటా వెళ్తే రోజు నాకు షూట్ ఉంది ఈరోజు నేను షూట్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది ఈ సీన్ నేను ఈరోజు షూట్ చేయాలి సో నా కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది ఏది టఫెస్ట్ పార్ట్ నేను మర్చిపోయాను సో అది షూట్ చేసి అది అందంగా వచ్చిన వరకు కష్టపడటమే అది షూట్ చేసి అది అందంగా వచ్చింది దాని తర్వాత అందంగా ఎడిట్ చేసుకున్నామా సినిమా మంచిగా వచ్చిందా సో ఎవ్రీథింగ్ ఈజ్ టఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు మేక్ ద ఫిల్మ్ ఓకే అండ్ ఆ క్యారెక్టర్కి ఫస్ట్ శ్రేయా గారిని అనుకున్నారా అంటే ఏంటి నేను ఎవరిని అనుకోలేదండి బట్ కలవడం శ్రేయా గారిని కలవడం జరిగింది ఫస్ట్ సో శ్రేయాగారిని కలిసినాక నేను గారితో నరేట్ చేస్తుంటే ఐ ఫెల్త్ గారే బాగుంటారని బికాజ్ అంతకంటే ముందు నేను శ్రేయా గారిని ఎప్పుడు నేను అనుకునే నా క్యారెక్టర్ కమలాలు నేను ఎప్పుడు చూడలేదు సో బాబా గారు చెప్పారు శ్రేయా గారు బాగుంటారని సో బాబా సార్ డిస్కస్ విత్ సాయి గారు సార్ మనం శ్రియా అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఆల్రెడీ గౌతమిపుత్ర శాతకర్ణితో శ్రేయా చేసేశారు సో బాబా సార్ అనుకున్నారు సాయి గారిని కాల్ చేసి అడిగారంట సార్ ఎలా ఉంటుంది అంటే ఓ అది బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారంట సో దే డిసైడెడ్ సో నన్ను వెళ్ళి నరేట్ చేయమన్నారు మేము శ్రేయా అనుకుంటున్నానమ్మా ఈరోజు టౌన్లో ఉన్నాను స్కో అండ్ మీట్ హర్ సో వెళ్ళాను కలిశాను తన ముందు కూర్చొని కథ చెప్తున్నాను నాకు నాకు బ్లాంక్గా ఉంది అన్నది నా కమలా ఎవరు అని నేను అనుకోలేదు నా కమల తినే అనుకుంటే నేను అనుకోలేదు కథ చెప్తూ చెప్తూ ఉంటే ఒక పాయింట్లో స్టోరీలో ఒక పాయింట్లో ఐ కుడ్ సీ తినే నా కమల ఆ కళ్ళల్లో నాకు అనిపించింది లైక్ వెన్ షూస్ స్టేరింగ్ అట్ మీ నేను చెప్తున్నాను నేను ఆ ట్రాన్స్లో వెళ్ళపాను ఐ స్టెల్లింగ్ టువర్ అండ్ ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ మై కమల అనిపించింది అండ్ అంతకంటే ముందు ఎప్పుడో ఏ హీరోయిన్ని యాక్టర్స్ని వెళ్ళి కలిసి స్టోరీ చెప్పలేదు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఓకే అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అండి అది చాలా రోజులు అలీ క్యారెక్టర్ దొరకలేదు చాలా రోజులు ఐ వాంటెడ్ సమ్ ఫ్రెష్ ఫేస్ అంటే నా అలీ నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకుని రాశానో అలా అలాంటి పర్సన్ నేను కలవలేదు చాలామందికి నరేషన్స్ ఇవ్వడం జరిగింది చాలామందిని ఆడిషన్స్ చేశాము ఇప్పుడు ఐ థింక్ శివ ఫోటో ఒకసారి మా కో డైరెక్టర్ గారు చూపించారు ఈ అబ్బాయి ఉన్నాడు ఈ మేక్ ఆల్రెడీ షూటింగ్ ఫిల్మ్స్ అండ్ ఒక ఫిల్మ్ రిలీజ్కి ఉంది అన్నప్పుడు చూశాను అయితే ఐ సెట్ దిస్ ఈస్ మై అలీ సో వెళ్ళాను కలిశాను విట్ ఇట్ అ స్మాల్ ఆడిషన్ ఈవెన్ సేమ్ థింగ్ ఓకే సో అలా మొత్తానికి సెట్ అయిపోయారు ఓకే సరే అంటే బేసిక్గా కథ చెప్పిన తర్వాత అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్ మీకు ఒక కథకి డైలాగులు రాయాలంటే మన మార్పులు చేర్పుల తర్వాత కూడా షూట్ స్టార్ట్ అయిపోయాక కూడా మార్పు మార్పులు ఏమైనా ఉంటాయా సార్ సహజం అమ్మా ఎన్ని ఫ్లో అవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా ఒక సినిమాకి మార్పులు జరగవు ఒక సినిమాకి స్టార్ట్ అయిన తర్వాత కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి సినిమా అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్లో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అన్ని సహజం ఓకే ఒక సినిమా జరుగుతుంది ఒక సినిమాకి జరగదు అన్ని సినిమాలకి ఒకేలాగా ఉంటాయి అనేది ఏం లేదు అంటే సపోజ్ క్రాక్ సినిమా తీసుకున్నాం దాంట్లో రెగ్యులర్గా ఓకే ఇది ఇది మనం కంచె తీసుకున్నా అండ్ గౌతమ్పుత్ర శాతకర్ని ఇలాంటివి ఎక్కువ టైం టేకింగ్ కదండి సార్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ అట్లాంటి సినిమాల్లో సో దానికి టైం టేకింగ్ ఎక్కువ ఉంటుందా సార్ అది ఈజీ అనిపిస్తుందా మీకు ఏదైనా సబ్జెక్ట్ పట్టానమ్మా ఇప్పుడు ఒక సినిమా పదిహేను రోజులు అయిపోతుంది అప్పుడు మనకున్నటువంటి మైండ్ సెట్కి ఉన్న మా దాని ఏమంటారు మనకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇంకోటి 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 ఏదైనా కానీ ఉన్న స్థితిని బట్టి ఆ వచ్చిన స్క్రిప్ట్ని బట్టి ఒక్కొక్కటి పదిహేను రోజులు అయిపోతుంది ఒకటి రెండు నెలలు పడుతుంది ఇంకోటి నాలుగు పడుతుంది కరెక్ట్గా ప్రతి స్క్రిప్ట్ పదిహేను రోజులు అయిపోతుంది ప్రతి స్క్రిప్ట్కి మూడు నెలలు పడుతుంది అనే రూలేం లేదు అది డైరెక్టర్కి నాకు మధ్య ఉండేటువంటి జర్నీని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు ఒక డైరెక్టరు ఓకే రైట్ బాగుండు ఇక మనం కదిలించం అనుకున్నప్పుడు ఇక మళ్ళీ మనం ఆ లొకేషన్లో చేంజెస్ జరగడం అనేది ఉండదు ఏదన్నా ఒకటి చోట అర అరా కొర ఏదన్నా చేంజెస్ జరిగితే జరగవచ్చు అది వేరే విషయం ఏది లొకేషన్ బట్టి మనం ఒక రకంగా అనుకొని రాసుకుంటాము తీరా లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత వేరే రకంగా అక్కడ మనం షూట్ చేయాల్సి వస్తుంది మెట్లు ఎక్కుతున్నాడు అని రాశాను ఇక్కడ అక్కడ లొకేషన్లో మెట్లు లేవు సో ఇంకోటి ఏదో రాయాలి సో అలాంటప్పుడు అవన్నీ చాలా సహజంగా ఉంటాయి సో ఇదంతా ఏంటంటే ఆ ప్రాసెస్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ డైరెక్టర్కి టెక్నీషియన్కి మధ్య ఉండేటువంటి ఆ జర్నీ ఉంటుంది చూసారా ఆ జర్నీని బట్టే టైం టేకింగ్గా తొందరగా అయిపోయిందా బాగా లేట్ అవుతుందా ఇవన్నీ ఉంటుంది ఓకే బేసిక్గా అందరి సినిమాలు ఒక ఎత్తే అయితే సాయి మాధవ్ బుర్రా గారు చేసే సినిమాల్లో మీ డైలాగ్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు అవి క్యారీ అవుతుంది కొన్ని రోజులు ఏంటి ఇప్పటికీ నాకు మన రానా గారు సినిమా కృష్ణ వందే జగద్గురు నయనతారా గారు చెప్పే డైలాగ్ ఇప్పటికీ మర్చిపోలేము అది ఆడవాళ్ళందరూ కనెక్ట్ అయిన డైలాగ్ అది సో అంటే ఇప్పుడు అప్కమింగ్ త్రిబుల్ ఆర్కి రాశారు అండ్ శంకర్ గారు దానికి రాశారు సో ఇందులో ఎలా ఉండబోతున్నాయి సార్ నెక్స్ట్ లో ఉంటాయి సమస్య ఉంది అసలు సో ఇలానే అంతకు మించి గుర్తుపెట్టుకుంటాము సమస్య ఉందమ్మా అద్భుతంగా ఉంటాయి సమస్య లేదు సో బేసిక్గా అంటే నా గొప్పతనం కదా కథల గొప్పతనం రాయించుకునే వాళ్ళ గొప్పతనం నేను రాయాల్సిన సబ్జెక్టు నాకు వచ్చిన సన్నివేశాలు నాకు వచ్చిన క్యారెక్టరైజేషన్స్ నా ఏదైనా మనం ఆ డైలాగ్స్ రాసేది సన్నివేశాలకి పాత్రలకి కదా ఆ పాత్ర కమాండ్ చేస్తే ఆ సన్నివేశం కమాండ్ చేస్తేనే మంచి డైలాగ్ అనేది పడుతుంది లేకపోతే పడదు కాబట్టి ఆ గొప్పతనం అంతా ఆ సన్నివేశాలది ఆ సన్నివేశాలు క్రియేట్ చేసిన వాళ్ళది ఆ పాత్రలది నా చేత పనిచేయించుకునే డైరెక్టర్ది అంతే సార్ మీరు ఎంత గొప్పగా అద్భుతంగా రాసి మళ్ళీ ఆ పాత్రది సార్ పాత్రలు రాస్తాము కథలు రాస్తాము అనుకుంటాం సార్ కానీ మా ఆలోచనకి మించి మేము అనుకున్న దానికి మించి చాలా అద్భుతంగా రాస్తారు మీరు అది కూడా ఆ కథలు గొప్పతనమేనమ్మా ఆ కథ అలా లేకపోతే ఆ పాత్ర లేకపోతే రాసే అవకాశం రాదు కదా సార్ ఇందులో నుంచి ఒక్క డైలాగ్ ఏదైనా మీ ఫేవరెట్ ఇందులో నుంచి సినిమా రిలీజ్ కాకుండా చెప్పకూడదమ్మా అప్పుడు ట్రైలర్ లో ఉన్నది ఏదైనా చెప్పండి అంటే మీ మాటలు బేసిక్ గా క్యారెక్టర్స్ నుంచి విన్నాము సో యాజ్ ఎ రైటర్ గా మీరు చెప్తే ఎలా ఉంటుంది అందులో శ్రీయా డైలాగ్ ఉంది ఇది నాకు వినిపించకపోయినా రోజు నీ గంట కొట్టి పూజ చేస్తాను నీకు కూడా వినిపించదమ్మా ఐ కెన్ తెలుసు సీరియస్లీ నిజంగా అదైతే ఏమంటారు ఆ కెమెరా పనితనం కూడా ఆ డిమ్ లైట్లో చాలా బాగా అనిపించింది డెప్త్గా ఆలోచిస్తే దాని వాల్యూస్ తెలిసి తెలిసిన వాళ్ళకి చాలా బాగా అనిపించింది నాకైతే ట్రైలర్లో ఆ షాట్ వెరీ నైస్ సో ఫైనల్గా గమనం గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు గమనం ఈజ్ అ బ్యూటిఫుల్ మూవీ చాలా ఎమోషనల్ చాలా అంటే ఇట్ వాజ్ వెరీ స్వీట్ జర్నీ ఫర్ మీ ఆల్సో టు మేక్ ఇట్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ వాచ్ అండ్ ఎంజాయ్ సింపుల్ అండ్ స్వీట్ రాయి గొప్ప సినిమా అమ్మ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఈ సినిమా చూడటం అనేది మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సినిమాలు నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఉన్న సినిమా నువ్వు చూస్తావు కదాకోర్స్ ఈ సినిమాలు నువ్వు ఉన్నావు నేనున్నాను సుజనగారు ఉన్నారు ఇవి అతనున్నాడు అతనున్నాడు ఉన్నారు ఈ సినిమాలో ఆకారాలు మారుతుంటాయి అంతే ప్రతిరోజు మనం చూసే క్యారెక్టర్స్ మన క్యారెక్టర్స్ మనకు మనం మనకు మనం కనిపిస్తూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళు మనకు కనిపిస్తుంటారు మన చుట్టాలు మనకు కనిపిస్తుంటారు మన బజార్లో మనం ప్రతిరోజు చూసేవాళ్ళు మనకు కనిపిస్తుంటారు సో ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఒక మంచి సినిమాని ఆదరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తెలుగు వాళ్ళు తప్పకుండా ఒక మంచి సినిమా వస్తే దాన్ని ఆదరిస్తారు ఏది అంటే ఒకప్పుడు చాలామంది ఏమంటారంటే అది మంచి సినిమా అని కదండి పోయింది కదా ఈ మాటలు చాలాసార్లు వింటుంటారు మంచి చెప్పితే సరిపోదు జనానికి నచ్చేలా చెప్పాలి సో జనానికి నచ్చేలా చెప్పిన ఏ సినిమాని కూడా తెలుగు వాళ్ళు చూడకుండా లేరు అది అవార్డు సినిమానా కమర్షియల్ సినిమానా మంచి సినిమానా చెడ్డ సినిమానా పక్కా మాస్ సినిమానా లేకపోతే ప్యారలర్ మూవీనా ఇవన్నీ ఆడియన్స్కి అక్కర్లా ఆడియన్స్కి కావాల్సిందల్లా వాళ్ళకి నచ్చేలా మనం చెప్పామా లేదా అంతే ఇది ఖచ్చితంగా మీకు నచ్చేలా చెప్పిన కథ ఈ సినిమా మీకు నచ్చేలాగా చెప్పాము ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది మీరు బయటకు వెళ్ళి ఇంకో ఇద్దరికి చెప్తారు ఆ సినిమా చాలా బాగుంది ముందు ముందు ఆ సినిమా చూసి బయటకు వచ్చి నాతో మాట్లాడండి మీరే చెప్తారు ఇంకో ఇద్దరికి కాబట్టి ఈ సినిమా చూడండి ఆదరించండి మంచి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని విజయవంతం చేయడానికి తెలుగు వాళ్ళు ఎప్పుడు వెనకాడరు అనే నమ్మకాన్ని ఇండస్ట్రీకి ఇవ్వండి అంతే యా ఎగ్జాక్ట్లీ అంటే కంటెంట్ బాగుంటే ఎప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు ఇంత టఫ్ టైంలో అంటే ఇంత పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నా ఈవెన్ అఖండాతో బౌన్స్ బ్యాక్ అయ్యాము అసలు పిచ్చ క్రేజీ క్రౌడ్ అసలు మామూలుగా కాదు సో నైస్ అంటే మళ్ళీ కొత్త రోజులు అండ్ సక్సెస్ఫుల్ డేస్ రాబోతున్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అండ్ నాకు తెలిసి అంటే వేదం కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత అంతకు మించిన సినిమా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా సో హ్యాపీ అండ్ అంటే బేసిక్గా అమ్మాయిలు డైరెక్ట్ చేస్తే నాకు ఇష్టం కొంచెం అది ఉంటుంది ఆ ఫీలింగ్ సో నైస్ అండ్ ఫైనలీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సినిమా మంచి సక్సెస్ అయ్యి ముందు ముందు మీలాంటి వాళ్ళు రావాలి ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి థ్యాంక్ యూ అని కోరుకుంటూ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం హాయ్ దిస్ ఇస్ ప్రజ్ఞా జైస్వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డూ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ